యుద్ధంలో మైరావనుడు మరణించిన వార్త సువర్చలాదేవి ద్వారా చంద్రసేన విన్నది సువర్చల ఆమెకు లంకారాజ్యానికి మత్స్యవల్లవుడు పట్టాభిషక్తుడైనట్టు కూడా చెప్పింది మైరావణుడి చెర నుంచి తనకు విముక్తి కలిగిందని ఆనందపడుతున్న చంద్రసేనతో సువర్చల అమ్మ నువ్వు అదృష్టవంతురాలివి మైరావణ సంహారం చేసి రామచంద్రుడు సరాసరి నీ భవనానికే వస్తున్నాడు అన్నది ఈ శుభవార్త చెప్పి సువర్చలాదేవి వెళ్ళిపోగానే చంద్రసేన సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ రాముడికి తగిన విధంగా స్వాగతం చెప్పేందుకు సన్నాహాలు ప్రారంభించింది ముందుగా తానున్న మందిరంలో పూల తోరణాలు కట్టింది చందన తాంబూలాలను అభిషేక జలాన్ని సిద్ధపరిచింది హంసతూలికా తల్పం మీద పూలు చల్లింది ఈ పనులన్నీ పూర్తి కాగానే చంద్రసేన ఒక బంగారు పళ్లెంలో పువ్వులు పన్నీరు కలశం పెట్టుకుని రాముని రాక కోసం చూస్తూ ద్వారం వద్ద నిలబడింది ఒకటి రెండు నిమిషాలు గడిచే లోపలే ముందు హనుమంతుడు వెనకగా రాముడు రావడం ఆమె కంటపడింది రాముణ్ణి చూస్తూనే చంద్రసేన సిగ్గుతో తడబాటు చెంది ఆనంద తన్మయత్వంలో చేతులు మూడ్చి మోకరిల్లి కూర్చున్నది హనుమంతుడు ముందుగా గదిలో ప్రవేశించి చంద్రసేనతో అమ్మా నీకు చేసిన వాగ్దానం ప్రకారం రామచంద్రుణ్ణి నీ మందిరానికి తీసుకువచ్చాను అన్నాడు ఆ మాటలు వింటూనే చంద్రసేన కళ్ళు తెరిచింది ఎదురుగా ఆమెకు రాముడు శాంత గంభీర వదనంతో సాక్షాత్కరించాడు వెంటనే ఆమె త్రోటుపడుతూ రాముని పాదాలను బంగారు పల్లెరంలో కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని అతడిని పూలతో పూజించి కర్పూరహారతి ఇచ్చింది చంద్రసేన ఆనంద పారవశ్యంలో మాట్లాడబోయి పూలు తడబడగా మాట్లాడలేకపోయింది ఆమె మౌనంగా రాముణ్ణి ఆహ్వానించుతూ తల్పం దగ్గరకు తీసుకుపోయింది అక్కడ శయ్యపైన ఉన్న ఒక పుష్పహారాన్ని తీసుకుని రాముడి మెడలో వేసేందుకు కదిలింది ఈ లోపల రాముడు హంసతూలిక తల్పాన్ని సమీపించి దానిమీద కూర్చోబోతుండగా తల్పం ఫెలఫెలమంటూ మధ్యకు విరిగిపోయింది చంద్రసేన ఏమి జరిగినది తెలియని పారవశ్యంలో రాముని మెడలో పూలమాల వేయబోతుండగా అతడు ఆమెను వారించి చంద్రసేన చూశావు కదా శకునం ఏమాత్రం బాగలేదు అన్నాడు ఆ మరుక్షణం చంద్రసేన చేతుల మీద నుంచి పూలమాల జారి రాముడి పాదాల మీద కుప్పగా పడింది అప్పటికీ చంద్రసేన తెప్పరిల్లి విరిగిపోయిన హంసతూలికా తల్పానికేసి తీవ్రంగా చూసింది తల్పాన్ని విరిగి పడేలా చేసిన హనుమంతుడు అక్కడే సూక్ష్మరూపంలో దాగి ఉన్నాడు అతడు చంద్రసేన తీక్షదృష్టిని భరించలేకపోయాడు హనుమంతుడు వెంటనే తన సూక్ష్మరూపాన్ని విసర్జించి మామూలు రూపంతో చంద్రసేన ముందు మోకరిల్లి తల్లి నన్ను క్షమించు అవసరం కొద్దీ వాగ్దానం చేశాను ఆ ప్రకారం రాముణ్ణి నీ దగ్గరకు తీసుకువచ్చాను కానీ రాముడు ఏకపత్నీవ్రతుడు ఫలాపేక్ష లేకుండా ఆయన్ని సేవించడమే ఉత్తమ పద్ధతి అన్నాడు చంద్రసేన ఏదో చెప్పాలని చూసింది కానీ గొంతు తడబడింది రాముడు తేజోవంతమైన శాంతనయనాలతో చూస్తూ ఆమెకి పరతత్వ జ్ఞానాన్ని బోధించాడు ఆ సమయంలో చంద్రసేనకు రాముడు మహావిష్ణువులా కనిపించాడు ఆ విష్ణువు చంద్రసేనతో చంద్రసేన ఇప్పుడు రాముడుగా నేను వ్రతుణ్ణి రాబోయే కృష్ణావతారంలో నా అష్టభార్యల్లో నీవు సత్యభామవై నాకెంతో ప్రియతమురాలివవుతావు అన్నాడు ఆ సమయంలో చంద్రసేనకు తనలో విష్ణువు నిండి ఉన్నట్టుగాను తాను ఒక జ్యోతిలాగా విష్ణు తేజంలో కలిసిపోతున్నట్టుగాను అనిపించింది ఆమె జ్యోతిలా ప్రకాశిస్తూ రాముడిలో లీనం కావడం చూస్తున్న హనుమంతుడు అద్భుతపడిపోతూ కళ్ళు మూసుకొని చేతులు జోడించాడు కొద్ది క్షణాల తర్వాత అతడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా రాముడు చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు వెంటనే హనుమంతుడికి అంతకుముందు జరిగినదంతా గుర్తు లేకుండా పోయి రావణ సంహారం సంగతి మాత్రమే మనసులో మెదిలింది అంతలో అక్కడికి పాతాళలంకారాజ్యానికి రాజైన మత్స్యవల్లభుడు వచ్చాడు అతడు రాముణ్ణి హనుమంతుణ్ణి పూలతో అర్చించి వారి నుంచి ఆశీర్వాదాలు పొందాడు తర్వాత అతడు పాతాళలంకా వాసులతో కలిసి రాముడికి ఘనంగా వీడ్కోలు ఇచ్చాడు హనుమంతుడు రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని పాతాళలంకను దాటి రావణ లంక రువ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరాడు మత్స్యవల్లభుడు చేతులెత్తి ఊపుతూ అతడికి ధ్వానాలు పలికాడు హనుమంతుడు లంకా నగరాన్ని చేరుతున్న సమయంలో అక్కడ ఉన్న వానరసేనతో పాటు వానర ప్రముఖులందరూ తీరని విచారంలో ఉన్నారు వారిలో కొందరు ఆకాశం కేసి ఆశగా చూస్తున్నారు జాంబవంతుడు మాత్రం మందహాసం చేస్తూ వానరులకు ధైర్యం చెబుతున్నాడు అక్కడ లంకా నగరంలో రాక్షసులు బాకాలు ఊదుతూ ఆనందం కొద్దీ దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెడుతున్నారు వారిలో కొందరు మద్యం తాగుతూ పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నారు రావణుడు అమితోత్సాహంలో ఉన్నాడు కాళికి బలిగా పెట్టిన రామ లక్ష్మణుల తలలతో మైరావణుడు ఏక్షణానైనా తన దగ్గరికి రావచ్చని అతడు ఎదురు చూస్తున్నాడు రామలక్ష్మణుల తలలను బంగారుపల్లెంలో ఉంచి దానిని సీత దగ్గరికి తీసుకుపోయేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాడు కాలం గడుస్తున్నది రావణుడు తన మందిరం నుంచి బయటికి వచ్చి కోటగోడ అంచున నిలబడి దూరంగా కనిపిస్తున్న వానరసేనను పరికించి తృప్తిగా నవ్వుకున్నాడు తలలు అంచుకుని విచారంగా నిలబడి ఉన్న వానరసేనకు ఒక పక్కగా విభీషణుడు నిలబడి ఉన్నాడు రావణుడు అతన్ని గుర్తించి ఔరా తమ్ముడా విభీషణ నువ్వెంత అమాయకుడివి ఇంకా అక్కడ వడిగాలుపులు గాలియడం ఎందుకు పాతాల ప్రసాదంగా రామలక్ష్మణుల తలలను నా దగ్గరకు రానున్నవి తల మాంసం అత్యంత రుచికరమైనదని నీకు తెలియంది కాదు కదా ఆ తలల మాంసం రుచి చూసేందుకైనా త్వరగా లంకానగరం చేరుకో నీకేం భయం లేదు ఎంతైనా నువ్వు నా తమ్ముడివి అభయం వేస్తున్నాను ఇక నుంచి అయినా యువరాజుగా నా పట్ల వినయ విధేయతలతో మసులుకు వెంటనే నగరానికి బయలుదేరు అంటూ నాలుగు యోజనాల దూరం వినిపించేంతగా బిగ్గరగా అరిచాడు రావణుడి మాటలు వింటూనే విభీషణుడు చెవులు మోసుకున్నాడు అతడి కళ్ళలో నీళ్లు తిరిగాయి దుఃఖం పెళ్ళు విభీషణుడి దైన్యం చూసి సుగ్రీవుడికి కూడా గుండె జారిపోయింది వాళ్ళిద్దరి దుఃఖం చూసి మిగతా వానరులు హాహాకారాలు చేస్తూ ఒకరిని చూసి ఒకరు ఏడవడం మొదలుపెట్టారు వానరసేన దీనస్థుతి చూసి రావణుడు మరొకసారి తృప్తిగా నవ్వుకున్నాడు కోటగోడ పక్కగా పోతున్న రాక్షస స్త్రీలను కేక వేసి పిలిచి మీరిప్పుడే సీత దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పండి రాముడి తలతో పాటు లక్ష్మణుడి తలను కూడా ఆమెకి కానుకగా పంపబోతున్నాను వాళ్ల శరీరాలను పాతాల లంకలోని రాక్షసులు విందు భోజనంగా తినేసి ఉంటారు సీతకు ఈ వార్త చెప్పి రామలక్ష్మణుల తలలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండమనండి అన్నాడు ఉత్సాహంగా రాక్షస స్త్రీలకు ఆ క్షణంలో రావణుడి ఆనందం వెనక కొద్దిపాటి మతి చాంచల్యం ఉన్నట్టు కనిపించింది వాళ్ళు ఒక క్షణం తటపటాయించి రావణుడికి వంగి నమస్కారాలు చేసి గబగబ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రావణుడు కోటగోడ మీద నుంచి కదిలి తిరిగి తన మందిరానికి పోయి గవాక్షం దగ్గర కూర్చొని మైరావణుడి రాక కోసం సముద్రం మీద ఆకాశపు అంచుకేసి ఆశగా చూడసాగాడు అంతలో అతడికి ఆకాశంలో లాంటి ఆకారం ఒకటి ఇగిరి వస్తుండడం కంటబడింది రావణుడు దిగ్గున గవాక్షం ముందు నుంచి లేచి నిలబడి చప్పట్లు చెరుస్తూ అదిగో మైరావణుడు కాళికి బలి చేసిన రామలక్ష్మణుల తలలు తెస్తున్నాడు పళ్ళెం ఎక్కడ తలలను అందులో పెట్టాలి త్వరగా పళ్ళెం తెండి అని అంతలోనే బిక్కచచ్చి హతాశుడై కూలబడ్డాడు సముద్రం మీద ఆకాశం కేసి చూస్తూ నిలబడి ఉన్న జాంబవంతుడు ఆకాశంలో నలుసులాంటి రూపం కనిపించగాని ఆ రూపం ఎవరిదో గుర్తించి పక్కకు తలతిప్పాడు పక్కనే నిలబడి సముద్రం కేసి చూస్తున్న అంగదుడు ఆశ్చర్యంగా జాంబవంతుడి కేసి చూశాడు జాంబవంతుడి చేతులెత్తి వానరులతో అదుగో చూడండి హనుమంతుడు వస్తున్నాడు ఇక విచారం మానండి అన్నాడు అంగదుడు ఉత్సాహం పట్టలేక విజయధ్వానం చేసి మన హనుమంతుడు రామలక్ష్మణులతో వస్తున్నాడు స్వాగతం చెప్పండి అంటూ కేక పెట్టాడు రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని వస్తున్న హనుమంతుణ్ణి చూసి వానర సైన్యం ఆనందంతో ఎగిరి గంతులు వేసింది జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి అక్కడ లంకానగరంలో రాక్షసుల ఆనందోత్సవాలు హఠాత్తుగా ఆగిపోయాయి వానరసేన ఉత్సాహంతో వేసే కేకలు అక్కడ రేగిన కోలాహలం వింటూ రావణుడు తన మందిరంలోని గవాక్షం దగ్గర స్థానువులా నిలబడిపోయాడు అతడికి రామలక్ష్మణులు సజీవులని మాత్రం అర్థమయ్యింది కాని మైరావణుడు అతని అన్నా ఏమైనట్టు వాళ్లని రామలక్ష్మణులు గాని సంహరించారా రావణుడు ఇలా ఆలోచిస్తున్నంతలో రాక్షస సైనికుడు అతడి దగ్గరికి వచ్చి తాను వానర సైనికుల మాటల ద్వారా విన్నదంతా చెప్పాడు ఆ విధంగా రావణుడికి పాతాల లంకలో జరిగినదంతా తెలిసింది వెంటనే అతడు భయకంపితుడైపోయి చిన్నగా కేక పెట్టి మూర్చబడిపోయాడు కొంతసేపటికి రావణుడు మూర్చనుంచి తెప్పరిల్లాడు ఇప్పుడతడిలో కోపం ద్వేషం పరవళ్లు తీయసాగాయి అతడు పిడికిల్లు బిగించి పళ్ళు కొరుకుతూ నా ప్రేమాస్పదుడైన ఇంద్రజిత్తును చంపిన ఆ ఎక్కడ వాడు ఎక్కడ దాగి ఉన్నా చంపి తీరుతాను వాడు ఎక్కడో వానరసేన మధ్యలో పిరికిపందలాగా దాగి ఉంటాడు వాణ్ణి నా కంట పడమనండి వాడి ఆయువు ఇవాల్టితో ముగిసినట్టే అంటూ ఉన్మాదిలా అరవసాగాడు రావణుడి ఈ దుస్థితి చూసి మండోదరి విస్తుపోయి కంటనీరు పెట్టుకున్నది రావణుడు ఆమెను చూసి చూడనట్టే కాళ్లతో భూమిని తన్నుతూ ఆ లక్ష్మణుణ్ణి చంపడానికి నాకు ఎవరి సహాయమూ అక్కరలేదు నేనొక్కనే యుద్ధంలో ఆ రామలక్ష్మణులను చంపి వాళ్ల తలలను సీతకు పంపుతాను మధ్యలో ఈ మైరావణుడు వచ్చి నాకు లేనిపోని ఆశలు కల్పించి నా అమూల్యమైన కాలమంతా వృధా చేశాడు వాడు వాడి అన్న అసమర్థులు పిరికి పందలు కనుకనే వాళ్లను రాముడు సునాయాసంగా చంపగలిగాడు సరే ఆ మైరావనుడి భ్రష్టుడి సంగతి వదిలేస్తాను నా సుపుత్రుడు ఇంద్రచిత్తును చంపిన ఆ లక్ష్మణుణ్ణి ముందుగా నా ఆయుధానికి బలి పెట్టాలి అంటూ పిచ్చిగా కేకలు పెట్టాడు వానరసేన యుద్ధానికి సర్వసన్నద్ధమై శంకాలు పూరిస్తున్న కోలాహలం రావణుడికి వినిపించింది అది వింటూనే అతడి కళ్ళు నిప్పుల్లా మెరిశాయి రౌద్ర శరీరమంతా జ్వాలలాగా ఎరుపెక్కింది అతని కళ్లలోని అశ్రుజనం ఇంకిపోయి పౌరుషం కరుడు కట్టింది రావణుడు వెంటనే కవచం ధరించి విల్లంబులు తీసుకుని ఆ లక్ష్మణుడెక్కడా అంటూ తన మందిరం నుంచి బయటకు వచ్చి వానరసేనకేసి బయలుదేరాడు